ना पेरु डाक्टर एम पद्मकुमारी नेनु हैदराबाद बेगमपेट गवर्नमेंट डिग्री कॉलेज नुंचि वच्चानु मा कॉलेज विमेन्स कॉलेज बेल्लम माधवी गारु नाकु ई इन्विटेशन पंपिंचारु ना फ्रेंड इंदिरा नाकु फॉरवर्ड चेसी नन्नु नामिनेट चेसारु ई रोजु ई जरिगिनटुवंटि कार्यक्रमं चाला संतोषान्नि इच्चिंदि ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో టీచర్స్ లెక్చరర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఒక ట్రాన్స్లో పడిపోయినట్టుగా అనిపించింది. దాన్ని ఈ కార్యక్రమం మానసికంగా మమ్మల్ని ఎంతో మోటివేషన్ చేసినట్టుగా మేము చాలా ఫీల్ అవుతున్నాము. అంటే ఈరోజు నేను పొద్దుట నుండి చూస్తున్నటువంటి ప్రోగ్రాం ఇప్పటి వరకు నేను ఈ ప్రోగ్రాంని చూసి నేను ఫీల్ అయినటువంటి కొన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. స్పందన ఈద అంతర్జాతీయ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది, అంటే ఇన్స్పిరేటివ్గా అనిపిస్తుంది. ఈ ఇది ఒక మానసికమైనటువంటిదే కాకుండా మమ్మల్ని ఫిజికల్గా కూడా ఉల్లాసాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం కొనసాగింది, ఇంకా కొనసాగుతుంది కూడా. అలాగే కార్యక్రమము నిర్వహించినటువంటి తీరు చాలా చక్కగా ఉంది. ప్రారంభం నుంచి కూడా అంటే మమ్మల్ని గేట్ దగ్గర మమ్మల్ని రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ మాకు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చారు. అంటే గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని మాకు ఇచ్చినట్టుగా మేము చాలా ఫీల్ అవుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి అంటే ఈ ఫౌండేషన్కి మన దగ్గర ఈ ఫౌండేషన్ ఈద స్పందన ఈద ఫౌండేషన్ అనేటువంటి ఫౌండేషన్ ఏ విధంగా ఏర్పడింది అనే విషయం మాత్రం చాలా బాధాకరం. కాకపోతే శ్లోకం నుంచి శ్లోక రూపంలో శ్రీరామాయణం ఏర్పడినట్టుగా రామాయణ రచనకి శ్రీకారం చుట్టినట్టుగా ఈ ఈద ఫౌండేషన్కి ఉన్నటువంటి నేపథ్యం అయితే విషాదమే, కానీ దాని నుండి వచ్చినటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా ఒక ఫౌండేషన్ మాత్రం ఎంతో శ్రీరామాయణం ఎట్లయితే ప్రపంచానికి లోకానికి వెలుగునిస్తుందో ఇప్పటికీ కూడా, అలాగే ఈ ఈద ఫౌండేషన్ కార్యక్రమం కూడా మన ఈ అశాంతి అల్లకల్లోలమైనటువంటి ప్రపంచానికి మనశ్శాంతిని సంతోషాన్ని ఇస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి శ్రీ ఈద శామ్యూల్ రెడ్డి గారికి, దీనికి తర్వాత ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నటువంటి అంటే కండక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకి, దానికి సహాయ సహకారాలు అందిస్తున్న వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. అలాగే ఈద శామ్యూల్ రెడ్డి గారు వారి కుటుంబం కూడా సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను భావిస్తున్నాను.